మీ భవిష్యత్తు కోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం సరైన వ్యక్తులకి మీరు నిలబడకపోతే మటుకు ఈసారి తప్పు జరిగితే మటుకు ఇంక మీరు తరం కోలుకోలేదు. కనీసం ఒక 20 సంవత్సరాలు పడుతుంది. నేనైతే పారిపోను, ఎక్కడికెళ్ళిన ఇక్కడే ఉంటాను. నేను పారిపోను, ఇక్కడే ఉంటాను. మీ కోతవేటి దూరం కరెక్ట్గా మంగళగిరి. మీరు కరెక్ట్గా 1.5 గంట 60-70 కిలోమీటర్లు వస్తే నేను మంగళగిరిలో ఉంటాను 1.5 గంటలో. నేను ఎక్కడికి వెళ్ళను. ఆంధ్రప్రదేశ్లో నివాస స్థానం ఉన్నది. జగన్ని కూడా ప్రజలు ఈజీగా నమ్మల. 10 సంవత్సరాలు తిరిగాడు, రోడ్ల మీద తిరిగాడు, ముద్దులు చేశాడు, మురిపెం చేశాడు. ఈరోజైతే పరదాలు కట్టుకుని తిరుగుతున్నాడు కానీ పెద్ద మనిషి. ఆ రోజున తను పాపం రోడ్ల మీద నడిచాడు. ప్రజలేమి గుడ్డికే నమ్మల. 10 సంవత్సరాలు చూసిన తర్వాత అతను నమ్మారు. అందుకని దేవుడని మొక్కారు 2019లో. దయ్యమై పట్టి పీడిస్తున్నాడు రాష్ట్రాన్ని. అలాగే మీరు సరైన ఎమ్మెల్యేలు ఎన్నుకోకపోతే ఏమైపోతుందంటే, ముఖ్యంగా మీరు యువత, మీకు ఎన్ని పాఠాలు ఉంటాయి? మీది మీకు క్రైమ్లో చిన్న పోలీస్ కేసులో మీకు ఉద్యోగాలు రావు. ఏదైనా చిన్నపాటి కేసు ఉంటే మీకు పాస్పోర్ట్లు రావు. కానీ మన ఎమ్మెల్యేలు వచ్చి మీరు ఒక చిన్న దురుసుకు ఒక మాట మాట్లాడితే, ఉదాహరణకు ఒక అభిప్రాయం తెలియజేసే యూట్యూబర్స్ని కూడా ఈ మధ్యన 3 యూట్యూబర్స్ని పట్టుకొచ్చారు మా జనసేనకు అండగా ఉన్న యూట్యూబర్స్ని. అంటే ఎవరు ఎదురు మాట్లాడకూడదు ఈ ప్రభుత్వానికి. అరే ఇది ప్రజాస్వామ్యం అయ్యా, మాకు అభిప్రాయం ఉంటుంది. మీ ఇష్టానికి నోటుకొచ్చి మాట్లాడాయిచ్చే ఆంజనేయ స్వామి విగ్రహం చెయ్యి విరిగిపోతే ఆంజనేయ స్వామికి పోయేదేమీ లేదనే నోటు దురుస్తూ మాకేం లేదే, మేము చాలా బాధ.